జై హింద్ జై భారత్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మహమ్మారి కరోనా వైరస్, ఐ విల్ నాట్ టర్మ్ ఇట్ యాజ్ ఎ కరోనా వైరస్, చైనీస్ వైరస్ గురించి మాట్లాడానికి పెట్టిన. మనం ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్సెట్రా ఎక్సెట్రా నేను అవన్నీ మాట్లాడే, ఎందుకంటే సోషల్ మీడియాలో డాక్టర్లు, డబ్ల్యూహెచ్ఓ, మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా అవగాహన చేసిండ్రు. చాలా మంది దీని మీద చాలా బీటింగ్ కూడా అయింది, హెల్త్ బీటింగ్ కూడా అయింది. సో నేను దాని గురించి మాట్లాడాను. బట్ మీకు అందరికీ నేను ఒకటి క్లియర్ కట్ గా మెసేజ్ ఏమని ఇస్తున్నానంటే, ఇది అంత పెద్ద డేంజరస్ కాదు, అట్లా అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అంతా లైట్ తీసుకునే రోగం అని ఏమంటారు, అంత లైట్ తీసుకునే డిజీజ్ కూడా కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. హ్యావింగ్ సెడ్ దట్, ఐ హోప్ మీరందరూ ఆయుర్ ఆరోగ్యాలతో అందరూ మీ ఇంట్లో క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు మీరందరూ లాక్డౌన్ అయి మీ ఇంట్లో సేఫ్ ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నా. దయచేసి మీరందరూ ఇంట్లో సేఫ్ ఉండుర్రి. మీ ఫ్యామిలీకి మీరే శ్రీరామ రక్ష, సూర్య కవచం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం లెక్కలు చూస్తున్నాం టీవీలలో ఏమన్నానంటే, చైనాలో ఇంతమంది చచ్చిపోయినరు, స్పెయిన్లో ఇంతమంది చచ్చిపోయినరు, అమెరికాలో ఇంతమంది చచ్చిపోయినరు ఎక్సెట్రా ఎక్సెట్రా ఫిగర్లు ఇస్తున్నారు. సో నేను ఆ టాపిక్ ని మొత్తం చైనా గురించే నేను రెస్ట్రిక్ట్ చేస్తాను, ఎందుకంటే దిస్ ఇస్ ద బ్లడీ చైనీస్ వైరస్. అయితే చైనీస్ వైరస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే 30,000 మంది చచ్చిపోయినరు, మేము దీన్ని చాలా కంట్రోల్ చేసినామని చెప్తారు. బ్లడీ చైనీస్ ఆర్ లయర్స్, క్రానిక్ లయర్స్. చైనీస్ ఆర్ క్రానిక్ లయర్స్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ మొబైల్ సబ్స్క్రిప్షన్ డేటా, చైనీస్ మొబైల్ సబ్స్క్రిప్షన్ డేటా తీస్తే 15 మిలియన్ యూజర్స్ డేటా గాయమైపోయింది. ఎక్కడ పోయింది? ఏ లోకానికి పోయింది? ఇది అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. 15 మిలియన్ యూజర్స్ యూనికామ్ అనే కంపెనీ ఇంతవరకు వాళ్ళ ఫిబ్రవరి డేటా పబ్లిష్ చేయలే, అంటే ఈ 15 మిలియన్ కంటే ఎక్కువ మంది ఉండొచ్చు అనేది ఒక భావన. నేను ఏదో హాలో మాట్లాడతలేను. 3090 ట్విట్టర్ అకౌంట్స్ నేను ఆల్మోస్ట్ చైనీస్ వాళ్ళది ఫాలో అయినా, వాళ్ళ అకౌంట్స్ ని చూసి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. ఏదో పూరగల్ల లెక్క, నేను ఆషామాషి లెక్క మాట్లాడతలేను, నేను ఈ డేటా మీకు చెప్తున్నాను. ఫిబ్రవరి 8కి వాళ్ళు ఏం చెప్పారంటే, 600 మంది నా దగ్గర చచ్చిపోయినారు అని చెప్పి చైనా ప్రకటించింది. బట్ నేను సింపుల్ మ్యాథమెటిక్స్ చెప్తా ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించుర్రి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ మ్యాథమెటిక్స్. వుహాన్ ఎక్కడైతే ఈ చైనీస్ వైరస్ బయటకు వచ్చిందో అక్కడ 14 క్రిమేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ జనరల్ గా ఆన్ ఏ నార్మల్ డే 4 అవర్స్ పనిచేస్తాయి ఇవి. ఒక 5 డే వీక్ కింద తీసుకుంటే 4 నుంచి 5 మంది క్రిమేషన్ అవుతుండే. క్రిమేషన్ అంటే అది ఓవెన్ ఉంటుంది, మనిషి చచ్చిపోయిన తర్వాత పాన్ల పెడతారు కాలువనికి. సో దీన్ని క్రిమేషన్ సెంటర్స్ అంటారు. 4 to 5 చేస్తుండే వారానికి, వాళ్ళు 5 డేస్ వీకే పనిచేస్తారు. ఈ టైంలో వైరస్ టైంలో 24/7 పనిచేసిండ్రు. ఆల్మోస్ట్ 100 per day, అంటే 14 క్రిమేషన్ సెంటర్స్ 24/7 100, అంటే 1400 మంది రోజుకి చచ్చిపోయినరా లేదా, సింపుల్ మ్యాథమెటిక్స్ చెప్తున్నా. దీనికి తోడు అడిషనల్గా 440 మొబైల్ క్రిమేషన్ సెంటర్లు పెట్టింది, తీసుకొచ్చింది చైనా వుహాన్లో. అంటే ఇంచుమించు దగ్గర దగ్గర ఒక మూటగా 2500 నుంచి 3000 మంది రోజుకి చచ్చిపోయినరా లేదా. నేను మ్యాథమెటిక్స్ చెప్తున్నాను, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దాంతోపాటు 2500 ట్రక్లు ఇలా పార్థివ శరీరం తీసుకున్న బురుదులు ఉంటాయి కదా, దాన్ని కున్ అంటారు, URN ఇంగ్లీష్లో. అవి 2500 ట్రక్లు లైన్లో నిలబడి ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకుంటారు ఎంత డెడ్లీ ఉన్నది, ఏం పొరగల మజాక్ కాదు ఇది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇలా ట్విట్టర్ అకౌంట్లు అన్ని చూసిన తర్వాత తీసుకొని మాట్లాడిన డేటా. మీకు కావాల్సి వస్తే నేను ఆ లింక్స్ కూడా పెడతా. దానికంటే ముందు ఇగో ఈ ఊన్స్ గురించి, అయితే ట్రక్ల గురించి మాట్లాడినో, కాక్సిన్ అనే చైనీస్ మీడియాలో క్లియర్ కట్ గా ఇది ప్రచురించబడ్డది. నేను మీకు చెప్తున్న ఫ్రెండ్స్, ఇక లెక్క ప్రకారం వస్తే మన ఇండియాలో ఒక తీసుమార్కాన్ మోతబరి మహాశైలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మోతబరి మహాత్ములు, ఆ మోతబరి ఎందుకు ఉన్నదో నాకు అర్థం కాదు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటే, ఏదో ఒక కమ్యూనిటీని మనం ఏదో టార్గెట్ చేస్తున్నామట్టు అని మీడియాని దుమ్మెత్తి పోస్తారు. నువ్వు మీడియాని దుమ్మెత్తి పోయేనికే నీ నైతిక విలువలు ఫస్ట్ ఉన్నాయా? అసదుద్దీన్ ఓవైసీ, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకనంటే జనతా కర్ఫ్యూ రోజు రోడ్ల మీదకి వచ్చి అందరు సపోర్ట్ కొట్టినప్పుడు అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మర్చిపోయినామా అని అన్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు, 24 గంటలు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న తర్వాత బయటకు వచ్చి కొట్టినరు. అది సోషల్ డిస్టెన్సింగ్ ఏం వాళ్ళు తెప్పదీయలే, వాళ్ళ ఇంట్ల నుంచే వాళ్ళు కొట్టినరు బయటకు. బయటకు వచ్చి ఎవడు రోడ్ల మీద కొట్టలే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవడు బయటకు వచ్చి వేరుల మీద ఉంచలే, డాక్టర్ల మీద అటాక్ చేయలే. తెలి మాట్లాడేటప్పుడు మనకు సిగ్గులు శరాలు కొంచెం ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం డేటా కరెక్ట్ గా తీసుకొని ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. ఇది ఎట్లాంటి టైం అని అనుకున్నావు, ఇట్ ఈస్ నాట్ టు క్రియేట్ అ పాలిటిక్స్ అట్ దిస్ మూమెంట్ టైం. ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ ఎనీ పాలిటిక్స్. ఎవడు చర్చల నుంచి ఎవడన్నా వచ్చి బయటకు వచ్చి ఉమ్మేసిండా?
జైన్ మందిర్లకైనా కూడా వచ్చి బయటకు వచ్చి ఉమ్మేసిండా, గుళ్ళలకైనా కూడా ఉమ్మేసిండా, లేకపోతే గురుద్వారాలకైనా కూడా బయటకు వచ్చి ఉమ్మేసిండా. డాక్టర్ల మీద అటాక్లు ఏ మస్జిద్లకైనా మీరు చెప్పుండ్రి, లేకపోతే ఏ చర్చిలకైనా చెప్పుండ్రి, ఏ గుళ్ళకైనా చెప్పుండ్రి అసదుద్దీన్ ఓవైసీ. నీ కళ్ళల కాకులు పొడిచేయని నేను అడుగుతున్న అసదుద్దీన్ ఓవైసీ, మీ తమ్ముడు ఫేస్బుక్ లో పోస్టు ట్విట్టర్ లో పోస్టు పెట్టినప్పుడు మేరే ముస్లిం కమ్యూనిటీకు బచావ్ ఆయన 130 కోట్ల మొత్తం దేశ జనాభాను కాపాడదామని చెప్పి ఒక దేశ ప్రధాని పోరాడుతుంటే నువ్వు వచ్చి ముస్లిం కమ్యూనిటీని సేఫ్ గార్డ్ చేయని చెప్పి నీ తమ్ముడు పెట్టినప్పుడు కాన్కే నీచే వస్తూ క్యూ బజాయని బతావ్. మీడియా అనే హక్కు నీకు లేదు, నేను నీకు చెప్తున్న అసదుద్దీన్ ఓవైసీ, నువ్వు మాట్లాడేది ఉంటే నువ్వు ఒక ఎంపీవి, తరతరాల నుంచి గెలుచుకుంటూ వస్తున్నావు కదా సీట్ని, నీకు 2-3 హాస్పిటల్ ఉన్నాయి కదా, హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు వచ్చిర్రో చెప్పు, ఎంతమంది ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినవో చెప్పు, ఎంతమంది మంచిగా అయినరో చెప్పు, ఎంతమంది సచ్చినరో చెప్పు, ఎంతమంది సావానికి ఉన్నారో చెప్పు, ఎన్ని ఐసోలేషన్ వార్డులు పెట్టినవో చెప్పు, ఎన్ని వెంటిలేటర్లు తీసుకొచ్చినవో చెప్పు, ఎన్ని ఎంపీలాడ్స్ ఫండ్స్ ఖర్చు పెట్టినవో చెప్పు. ఇది మోతబరి మాట ఉంటుంది అసదుద్దీన్ ఓవైసీ. నేను నీకు చెప్తున్నా రాజకీయం చెయ్యక, ఈ ఫాల్తు టాపిక్లు మాట్లాడు, నేను నీకు చెప్తున్నా ఇది గుర్తు పెట్టుకోను. ఫ్రెండ్స్, ఎకానమీ గురించి మాట్లాడతారు కొంతమంది నాయకులు, ఇక వాళ్ళ పేర్లు నేను తీసుకోను కానీ వాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళ దిమాకులలో గోతుదో పోదో నాకు తెలియదు కానీ నేను ఒక విషయం చెప్తున్నా. అమెరికా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2 ట్రిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేసింది, చైనా 2 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేసింది, ఫ్రాన్స్ ఆల్మోస్ట్ 335 బిలియన్ ఖర్చు చేసింది, జర్మనీ 610 బిలియన్ ఖర్చు చేసింది, యునైటెడ్ కింగ్డమ్ అయితే ఆల్మోస్ట్ 15% ఆఫ్ ఇట్ జీడిపి దాకా ఖర్చు అయిందంట. కానీ వాళ్ళ ఆడ శివాల తాండవం ఎట్లయితుంది, మన భారతదేశం ఎంత గట్టిగా ఉన్నది. ఇవాళ దినం మన అందరం బతుకున్నామనంటే అది మన ప్రధాని తీసుకున్న డెసిషన్ ఘనత కాదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మోడీ గారికి సపోర్ట్ చేయాలా, కంప్లీట్ లాక్డౌన్ పాటించాలా, ఈ మహమ్మారిని మనం లాద్దనాలా మన ఇండియాలో నుంచి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీడియా ఎప్పుడు మాట్లాడదు ఫ్రెండ్స్ ఈ విషయాలని, మీడియా ఎప్పుడు ఇది మాట్లాడదు, ఎందుకు మాట్లాడదనంటే ఇందులో ప్రధానమంత్రి గొప్పతనం ఉన్నది, భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఉన్నది. అండ్ బ్లడీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ పాలిటిక్స్ బై డిస్కసింగ్ దిస్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ది ఎఫిషియన్సీ ఆఫ్ మై ప్రైమ్ మినిస్టర్ బై టెలింగ్ యూ ది ఫ్యాక్ట్స్ టు ది నేషన్ టుడే. నేను చెప్తున్న ఫ్రెండ్స్ మీరు వినండి, ఇండియా 900 మంది ఇండియన్ సిటిజన్స్ ని ఎవాక్యుయేట్ చేసింది, అందులో 48 మంది ఫారిన్ నేషనల్స్ కూడా ఉన్నారు, 900 ప్లస్ చెప్తున్నా, 900 ప్లస్ 48 మంది అందులో ఫారిన్ నేషనల్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 56 వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ తీసుకొచ్చింది, ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇండియా ఇస్ వెల్ అప్రిషియేటెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ బికాస్ ఆఫ్ రెడ్యూసింగ్ ది టెస్టింగ్ టైమ్ ఫ్రమ్ 14 to 15 hours టు 4 hours. ఎన్నో దేశాలు ఇండియా పక్కన తిరిగి ఔరా ఇండియా మాకు మీ హెల్ప్ కావాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇది మీరు గుర్తు చేసుకోవాలి. ఇండియా హ్యాడ్ బికమ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. 6 మంది టాప్ సైంటిస్టులను పంపించింది ఇరాన్, 6,000 మందిని స్క్రీనింగ్ చేయనికే. ఈ ఘనత భారతీయ జనతా పార్టీది కాదా, ఈ ఘనత నరేంద్ర దామోదర్ దాస్ మోడీది కాదా. 14 మంది టీమ్ మెడికల్లను పంపించింది, పల్మాలజిస్ట్ ని, అనెస్థీషియస్ట్ ని, డాక్టర్లని, ల్యాబ్ టెక్నీషియన్లని మాల్డీవ్స్ కి, వాళ్ళ మోరాలే బూస్ట్ చేయనికే. ఇది నా ప్రధానమంత్రి ఘనత కాదా. 10,57,506 సిటిజన్స్ హావ్ బీన్ స్క్రీన్డ్ కన్సాలిడేటింగ్ అట్ 30 ఎయిర్పోర్ట్స్ అండ్ 77 సీపోర్ట్స్. ఇది నా ప్రధానమంత్రి గొప్పతనం కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవైసీ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, నాకు మన ఎవరు కేసీఆర్ ఫోన్ చేసిండ్రు, కేసీఆర్ ఫోన్ చేసి ఇట్లా మేము బోత్ పరేషాన్మే ఉనని మీరు తప్పు చెప్తున్నారు, ప్రజలను మభ్య పెడుతున్నారు. కేసీఆర్ చాలా తెలివిగల ముఖ్యమంత్రి, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఫర్ టేకింగ్ ఎ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ టు ది సబ్జెక్ట్ లైక్ చైనీస్ వైరస్. ఆయన సీదా ఫోన్ చేసి అనుంటాడు, బిడ్డా నీ మొహమ్మద్ అలీని రానియలే, నిన్ను కూడా రానియా గేట్ దగ్గరికి, నీ పూరలకు చెప్పి కంట్రోల్ చేయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుంటాడు. ఇది ఫ్యాక్ట్స్ చెప్పును, దిస్ ఇస్ మై అసంప్షన్, ఐ స్టాండ్ కరెక్టెడ్. హౌఎవర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ చైనీస్ వాళ్ళు మామూలు కాదు. September 11 లో అమెరికా మీద అటాక్ అయ్యి WTC టవర్లు కూలిపోతుంటే అప్పటి అధ్యక్షుడు జియాంగ్ జమిన్ ఈ WTC టవర్లు కూలిపోతుంటే రివైండ్ చేసుకుంటా కొన్ని 100 సార్లు చూసి ఖుషి పడ్డాడు. ఆయన ఫ్యాసినేషన్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్ కెన్ బి క్లియర్లీ ఇల్లుస్ట్రేటెడ్ బై ఎ మూవీ టెలికాస్టెడ్ బై బీజింగ్ విచ్ ఈస్ కాల్డ్ అస్ అటాక్ అమెరికా. ఇది ఇప్పుడు వాళ్ళు డిలీట్ చేసుకుంటారు, ఇది మీరు చూడండి. వీళ్ళు నార్మల్ గా రారు, వీళ్ళకి దమ్ములు ఉండదు. చాలా మంది చెప్పారు అన్రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ స్ట్రాటజీ, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. ఇప్పుడు ఇండియాలోకి తీసుకొస్తున్నది ఏంటంటే కల్చరల్ వార్ఫేర్, కమ్యూనలిజం వార్ఫేర్ అండ్ మీడియా వార్ఫేర్ తీసుకొని వస్తున్నారు టు హైడ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫర్ మై నేషన్, టు మై నేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, వీళ్ళు ఇంత డేంజర్.
అక్కడ అమెరికాను టార్గెట్ చేసి అలా ప్రభుత్వాన్ని హస్తగతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియా మీద కమ్యూనలిజం మీద స్టార్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఐ బిలీవ్ దర్ ఇస్ హ్యాండ్ ఆఫ్ చైనా ఇన్ టు ది సబ్జెక్ట్ ఫర్ డిస్టెబిలైజింగ్ మై నేషన్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుని ఏంటంటే, పాస్పోర్ట్ ఓడి చేసిన తప్పు, పాస్పోర్ట్ ఉన్నోడు చేసిన తప్పు, ఇవాళ నా రేషన్ కార్డు చేసుకున్న గరీబులు దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. భారత్ మాతాకి జై.